గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఫార్మా ఛానల్. ఐఎమ్ శ్రీకాంత్. ఈరోజు మనం కోవిడ్ వ్యాక్సిన్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన దేశంలో అయితే కోవిడ్ వ్యాక్సిన్ని చాలామంది అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. మన కేంద్ర ప్రభుత్వం అయితే ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో, పారిశుద్ధ కార్మికులు, పోలీసు వారు, వైద్యులు, వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ముందుగా వీళ్ళకైతే కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ కొంతమందికి ఇచ్చారు కూడా ఫ్రెండ్స్. ఈ కోవిడ్ వ్యాక్సిన్ మనం తీసుకుంటే మన బాడీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, అది ఎలా వర్క్ చేస్తుంది, తీసుకున్న తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఆహార నియమాలను మనం పాటించాలనే విషయాలను అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటిగా చూసుకుంటే కరోనా వ్యాక్సిన్ మన బాడీలో ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సింపుల్గా చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ కరోనా వ్యాక్సిన్ మన బాడీలోకి ప్రవేశించగానే మన బ్లడ్ సెల్స్తో కలిసి యాంటీబాడీస్ని అయితే ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ యాంటీబాడీస్ అయితే కరోనా ఎప్పుడైతే మన బాడీలోకి ప్రవేశిస్తుందో ఐడెంటిఫై చేసి వాటితో ఫైట్ చేసి కరోనా రాకుండా అయితే మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఈ యాంటీబాడీస్ అయితే ఫామ్ అవడానికి 7 నుంచి 8 వారాలు లేకపోతే నియర్లీ 2 నెలల టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈ 2 నెలల టైంలో కూడా మనం ఇంతకుముందు ఎలాగైతే మనం ప్రికాషన్స్ పాటించామో, మాస్క్ పెట్టుకుని బయటకు వెళ్ళటం, రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లకుండా ఉండటం, ఇంకా రకరకాలైనటువంటి ప్రికాషన్స్ అయితే పాటించడం మనకి ఎంతైనా మంచిది ఫ్రెండ్స్. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయానికి వస్తే, ఫాస్ట్ ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది చాలా ఉత్తమం ఫ్రెండ్స్. ఫాస్ట్ ఫుడ్ ఏదైనా సరే, ఆయిల్ ఫుడ్ కానీ ఇలాంటి వాటిని మనం తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. అదేవిధంగా తేలికపాటి ఆహారాన్ని ప్రిఫర్ చేయడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ యాంటీబాడీస్ ఫామ్ అయ్యి 2 మంత్స్ టైంలో మనం తేలికపాటి ఆహారం అనేటువంటి ఫ్రూట్స్, కాయగూరలు, ఇంకా ఏవైతే త్వరగా డైజెస్ట్ అవుతాయో అవి తీసుకోవటం వల్ల మనకి త్వరగా రియాక్షన్ అనేది ఫామ్ అవడానికి, త్వరగా యాంటీబాడీస్ ఫామ్ అవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే మనకి జనరల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్ ఫ్రెండ్స్. వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే 2 రోజుల పాటు ఒళ్ళు నొప్పులు రావటము, తర్వాత అన్ఈజీగా ఉండటం, నీరసం, జ్వరం కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. దీనికోసం భయపడాల్సిన అవసరం లేదు. అయితే 2 రోజులకు మించి కూడా మీరు ఇలాంటి లక్షణాలు కనుక మీరు కలిగి ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించడం అనేది చాలా ఉత్తమమైన మార్గం ఫ్రెండ్స్. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 2-3 మంత్స్ మనం అబ్జర్వేషన్లో ఉండటం ఎంతైనా అవసరం ఫ్రెండ్స్. ఈ 2-3 మంత్స్లో కూడా మనకి ఏ విధమైనటువంటి అన్వాంటెడ్ రియాక్షన్స్ వచ్చినా కానీ డాక్టర్ని సంప్రదించడం, తర్వాత ఎక్కువ సమయం నిద్రపోవటం, ఇందాక చెప్పినట్టు తేలికపాటి ఆహారం తీసుకోవటం, ఇలా మనం రెగ్యులర్గా చేయటం మంచిది ఫ్రెండ్స్. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే వివిధ దేశాల్లో ఇచ్చేటువంటి ఆ యొక్క వ్యాక్సిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్తో పోల్చుకుంటే మన దేశంలో మన భారత్ బయోటెక్ వారు ప్రవేశపెట్టినటువంటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నందుకు మనం చాలా ఆనందంగా ఫీల్ అవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మన వ్యాక్సిన్ అనేది చాలా ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉండటం, అదేవిధంగా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఉండటం అనేది చాలా మంచి విశేషం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కనుక ఈ కోవిడ్ వ్యాక్సిన్ మీకు అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ కోవిడ్ వ్యాక్సిన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ యొక్క కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.